ధర్మరాజు. ధర్మరాజు గారు మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ ఎండుకలో. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు, ప్రజలకి ఏం ఉపయోగం పట్టలేదు, ఈ వరద బాధితులందరూ ఆకలి కేకలతో ఉన్నారు, ఆకలి కడుపులతో అలమటించిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా చెప్తూ ఉన్నారు. మీరేమంటారు సార్? ఈ వరద ప్రాంతాలు మీరు కూడా ఉన్నారు, ఏంటి చంద్రబాబు గారు పని చేయట్లేదా, మీకు అన్నం పెట్టడం లేదా? దాకా నీళ్ళలోనే ఉండి నేను వచ్చానండి. అక్కడ అన్ని సదుపాయాలు అందజేయడానికి అగ్నిమాపక దళాలు కూడా వచ్చి ఉన్నాయి, ఇల్లులు కడుగుతున్నారు. ఆ విధంగానే ఇప్పుడే కూరగాయలు కూడా తీసుకున్నాను 10 రూపాయలు చొప్పున. ఆ విధంగా నేను 50 రూపాయలు ఇచ్చి తీసుకోవడం జరిగింది. బంగారం కూడా డిస్కౌంట్ రేట్లు, డిస్కౌంట్ రేట్లో 10 రూపాయలు చొప్పునే నా బండి పక్కనే ఉన్నాయి. ఆ విధంగా 5 రకాలు టమాటాలు, పచ్చిమిరకాయలు, బంగాళదుంపలు, అలాగే క్యాలిఫ్లవరు, అలాగే మరి ఈ ఏంటి ఈ విధంగా 5 రకాలు అన్నమాట తీసుకోవడం జరిగింది. బాగుంది. నాకు వాటర్ బాటిల్, అన్నం పాట్లాలు అందిని. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటేనండి, ఎవరిని ఎవరిని ఏమంటాను కాదు, ప్రకృతి ఈ విధంగా మనల్ని ఈ విధంగా చేసింది. రూపకల్పన అనేది చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు అనేది నమ్ముతున్నాను. రాబోయే తరతరాలకు కూడాను సువర్ణ అక్షరాలతో లిఖించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఆనకట్టలు కట్టాలో, ఎక్కడెక్కడ కాలువలు కట్టాలో, ఎక్కడెక్కడైతే మునుముందు తరాలు కూడా ఇలా ఇబ్బంది రాకుండా ఉండాలని కోరుకుంటూ అటువంటి మహానుభావుడు ఆలోచిస్తారని, ప్రజలకి మేలు చేస్తారని చాలా నమ్మకంతో ఉన్నామండి. ఆయన ఆలోచించాలని, అలాంటి మహానుభావుడు కష్టపడేవాడు మనకు దొరికినందుకు నిజంగా ఏ జన్మలో రుణమో. మన ఆంధ్రులు కూడాను ఎంతో పుణ్యం చేసుకున్నారు, ఎందుకంటే ఇంకా కొంచెం వచ్చినట్టయితే చాలామంది చచ్చిపోయేవాళ్ళు. ఆ రాత్రి ఎలా వచ్చిందంటే మధ్యాహ్నం నుంచే వచ్చేసింది. ఈ విధమైన విధానాల్లో ఇంత మేలు చేసే నాయకులుగా ఇవి ఒకటేనండి, ఒకరి మీద ఒకరు పెట్టుకోకండి, మేలు చేయండి. దీనార్థులు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, అలోలక్షణాన్ని అన్నీ సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి దయచేసి మీరందరూ కలిసి మానవతా దృక్పథంతో, ప్రేమతో, అభిమానంతో, మనమందరం ఒకటి అనే లక్ష్యంతో ముందుకెళ్ళాలి. కానీ రాజకీయం ఇది కాదు, దీనికి అసలు సంబంధమే లేదు. అందుకని ప్రతి ఒక్కడు కళ్ళు తెరవాలా. బూతుల రాజ్యం పోయింది, హృదయం గల మనసున్న రాజ్యం వచ్చింది. మంచి చేస్తారని, ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. సార్, మరి ఈ వారం రోజులుగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి, అన్నార్తులు ఉన్నారు, వీళ్ళందరికీ భోజనం పెడతలేదు ప్రభుత్వం అని అంటున్నారు, భోజనం అందుతుందండి? ఒక్కడు కూడా ఇల్లు వదల్లా. చాలా కాలనీలో జనాలు ఉన్నారు, చుట్టాలు బంధువులు ఉన్నోళ్ళు కొంచెం పక్కకెళ్ళారే తప్ప లోపల జనాలు లేరా? వాళ్ళందరూ అలాగే నానుతున్నారుగా. ఎందువల్ల? భోజనాలు బాగా అందుతున్నాయి, పాలు, మంచినీళ్ళు, అన్నం, బిస్కెట్లు, యాపిల్స్, మరి బన్నులు, దుప్పట్లు కూడా పంచుతున్నారు, బట్టలు కూడా పంచుతున్నారు. ఇంకేంటండి, ఇంటికాడ ఉంటే చాలా సరుకులు వస్తాయని ఆస్తో కూడా ఉన్నారు. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇంకా ఏమి లోటు ఉందని? ఎవరికి ఏమి లోటు లేదండి. తప్పు మాట. వాస్తవంగా వచ్చి మాట్లాడలేకపోయిన వాళ్ళు ఎవరు, కష్టపడి ఇంటింటికి సేవ చేసేవాళ్ళు ఎవరు అనేది ప్రతి హృదయాలకి తెలుసు, ప్రతి మనుషులకి తెలుసు. ఏదో వాగాలని వాగుతున్నారు తప్ప వాళ్ళ వాగుడు ఎవడు పట్టించుకోడండి. కారణం ఏంటంటే ఆ విధంగా కల్మషం లేని నాయకత్వం ఉంది కాబట్టి ఎక్కడెక్కడోళ్ళో వచ్చి సేవ చేస్తున్నారు. యూత్ అంతా కూడాను ఎంతో సేవ చేస్తున్నారు. ఇల్లు వాకిళ్ళు విడిచేసి వాళ్ళందరూ చేస్తుంటే ఏ ఊరి నుంచి వస్తున్నారో, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు నేను కనుక్కున్నా. యూత్ యువకులంతా నిద్రలేశారు. ఆ యువకుల మంచి చేయడానికి వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రాబోయే యూత్కి మంచి ఉద్యోగాలు, మంచి రూపకల్పన, మేధస్సు కలిగిన వాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన నాయకుడిగా చిరకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరండి? నా పేరు రమణ రాజు. ఎక్కడండి ఏరియా అండి ఇది? కేఎల్ రావు నగర్, 7వ లైన్. రాజరాజేశ్వరి కాదు, కేఎల్ రావు నగర్, సిట్నగర్, కేఎల్ రావు నగర్. సరే, అసలు కనీ విని రీతిలో కూడా విజయవాడ ప్రాంతానికి వరద రావడం చేస్తున్నాము. మరి ఈ రోజున ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం అందుతుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు మీకోసం పనిచేస్తున్నారా? అంటే ఈరోజు ఫోటోషూట్లు చేస్తున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి, ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఏం చెప్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో ఈ విధంగా కష్టపడి ఇంత పంచుతున్నారంటే, పాలు అసలుకి మొత్తం ఏది కూడా
కొరవలేదు. నీళ్లు, పాలు, టిఫిను, ఫుడ్ గిడ్డు మొత్తం చాలా బాగా అందుతున్నాయి. మా ఏరియాలో మొత్తం కూడా ఇక్కడ నుంచి చివరి దాకా కూడా చాలా బాగా చేస్తున్నాడు. అంటే ఏంటి సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచాడని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? అవి ఒట్టి మాట్లాడి ఎవరు నమ్మరు. అది చెప్పినా కానీ నమ్మే పని కాదు కదా. ఇప్పుడు అలాగే బుడమేడికి గేట్లే లేవు, గేట్లు లేనప్పుడు ఎట్లా ఇస్తారండి? అది మాకు ఎప్పటి నుంచి మేము 40 సంవత్సరాలు పెట్టుకున్నాం ఇక్కడ ఈ ఏరియాలో. అప్పుడు అన్ని తాటాకిండ్లు అప్పుడు నుంచే అసలు ఎప్పుడప్పుడు వచ్చేది, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలం ఇదే రావడం. అవన్నీ ఒట్టి మాట్లాడండి. అది నమ్మరు జనాలు, నమ్మరు చెప్పినా కానీ. ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పుకోవడమే కానీ నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అన్ని అసలు బ్రహ్మాండంగా ఉంటుండే. కరెంట్ ఇచ్చారు, అన్ని చాలా బాగుంది. అసలు ఆ పోతిని మాయేసే ఈ ఏరియాలో ఎక్కడ కనపడలా. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కానీ ఊరు కానీ వచ్చిన పాపన బాల మొత్తం తెలుగుదేశం వాళ్ళే చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఎప్పుడు ఎట్లా చేయాలి? అసలు మామూలు రోజులు కూడా ఇన్ని తిండి, ఇంత తిండి, ఇన్ని పాల ప్యాకెట్లు, ఇంత అందిన రోజులు లేవు. చాలా బాగుంది. అది ఇస్తారంటండి. ఇలా నిన్న 80 లక్షల మందికి ఇచ్చారంట. రేపు నుంచి వస్తుంది ఇటు మాకు, రేపు నుంచి ఇస్తారంట. అంటే మా ఏరియాకి ఇంకా రాలేదండి, మా ఏరియాకి ఇంకా రాలేదు. వస్తుంది అంట రేపు, కానీ రేపు మొత్తం పూర్తి అయిపోద్ది అంట. కూరగాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కూరగాయలు మటుకు ఇంకా రాలేదు ఇటు. మామూలుగా టమాటా 30 రూపాయలు ఆ రేంజ్లో కొనుక్కొచ్చుకున్నాం. అది కొన్ని ప్రాంతాల్లో వచ్చినట్టండి, మా ఏరియాకి రాలా. అది నా పేరు లక్ష్మయ్య అండి. లక్ష్మయ్య గారు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఆవచ్చి వెళ్ళుకున్నానండి. అన్ని పోయినాయండి, అన్ని బండ పోయినాయి, పిల్లగాలు బట్టలు పోయినాయి, అన్నీ పోయినాయండి. మంచాలు గింసాలు పోయినాయండి, 40 కట్లు చిమిటి కట్లు పోయినాయండి, మోటార్ పోయిందండి, అన్ని పోయినాయండి. ప్రభుత్వం తరఫున అయితే మీకు సాయం చేస్తున్నారా? చేస్తున్నారండి. అన్నాలు పెడుతున్నారు కానీ ఏం సాయం చేయలేదు సార్. ఒక బట్ట కొట్లు ఇచ్చారు అంతే, డబ్బులు రాలేదు. ఫుడ్ అయితే 3 పూట్ల పెడుతున్నాం అంట సార్, బోల పెడుతున్నారు కానీ బట్టలు ఇచ్చి బల్లె ఉండమండి. ఇప్పుడే వచ్చాం, అన్ని మునిగిపోయినాయి కదా. మనం ముందునప్పుడే అక్కడ వాచ్మెన్ కొన్నాం, పిల్లలు వేసుకొచ్చాం. ఆ మేడం గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయామండి. ఎట్టిస్తారు, కొద్దిగా సాయం చేయండి. నా పేరు అంకప్ప నాయుడు. నాయుడు గారు ఎక్కడ ఉంటారు సార్? మీరు జయమ్మ కంటి హాస్పిటల్ పక్కలేను సార్. మరి ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సార్? ఏదో ఫోటోషూట్లు చేసుకుంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మామూలుగా ఇక్కడ మెయిన్ రోడ్డు వరకు అయితే వెళ్తున్నాయి. లోనికి ఇనిషియల్గా ఎండింగ్ డెడ్ ఎండ్కి వెళ్ళట్లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వెళ్తున్నారు కానీ ఆఫీసర్లు ఇంటింటి టచ్ చేయట్లా, వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. బయట ఉంటే కనిపెట్టుకొని తీసుకుంటే తప్పితే, ఒకవేళ పొరపాటున ఇంట్లో ఉంటే కనుక అందే పరిస్థితి లేదు. అది పరిస్థితి. ఫుడ్ ఇవైతే అందుతున్నాయా? వస్తున్నాయి. ఇది వెళ్ళే పరిస్థితి, ఇంట్లో ఉన్నవాడు తెలియదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటున్నారు రోడ్డు మీకు వచ్చి కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళకే, ఇంట్లో ఉన్న వాళ్ళకైతే లేదు. థ్యాంక్ యూ సార్.